ప్రతిపక్షం కాదంటది గవర్నమెంట్ జిందాబాద్ కొడతే కడమ పార్టీలు ముర్దాబాద్ కొడతాయి ఆళ్ళకు నచ్చింది ఇళ్ళకు నచ్చది ఇళ్ళు మెచ్చింది ఆళ్ళు సైసరు రైట్ అని ఒకలు రాంగ్ అని ఇంకొకలు గిట్ల ఉంటది ఏడనైనా ప్రతిపక్షాలకు వడదు కాబట్టి ఆళ్ళు ఎత్తుకునే విషయాలు సుత ఏరే ఏరే ఉంటాయి అన్నట్టు ఏవలి జెండా ఆలదే ఏవలి ఏజెండా ఆలదే ఎన్నడు గిట్ల ఓతాన ఊసారు ఓ మాట మీదకి రారు అయితే राष्ट्रपति अभ्यर्थी द्रौपदी मुर्मू मैडम आंध्र को वैसी की कार्य सीएम जगन सार मंत्री परचय गिरीजन महिला द्रौपदी मुर्मू गारिनी गेलिपिंचुकोवाल्सिना अवसरम चंद्रन्न तम्मुल लाइन అటు అధికార వైసీపీ ఇటు ప్రతిపక్ష టీడీపీ రెండు పార్టీలు కూడా బీజేపీ అభ్యర్థికే చేయగొట్టినాయి ఆంధ్రాల ఏ ముచ్చట మీదైనా నువ్వు అటు నేను ఇటు ఉండేటోళ్ళు రాష్ట్రపతి ఓట్ల కాడ మాత్రం ఒక్కరికే హిమ్మతిస్తున్నారు ఇసొంటి టైంలో మన చంద్రాల్ సార్ ఏమంటాడో ఎరికే కదా మొట్టమొదటిసారిగా కేఆర్ నారాయణన్ అబ్దుల్ కలాం గారు కోవిడ్ గారు ప్రస్తుత రాష్ట్రపతి గారు ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఒక ఎస్టీని ఎంపీ చేయడం అనేది నా అదృష్టంగా భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నా నలుగురిని రాష్ట్రపతులను చేసే భాగ్యం నాకే వచ్చిందని గొప్పగా మురిసిపోతున్నాడు ఆంధ్రాలనే కాదుల్లో మహారాష్ట్రలో కూడా ఇదే కథ శివసేనను జీల్చి సీఎం అయిన షిండే సారు శివసేన అధ్యక్షుడు మాజీ సీఎం ఉద్దవ్ సారు ఇద్దరు కూడా ద్రౌపది మేడానికే సపోర్ట్ అన్నట్టు అయితే ఉద్దవ్ సార్ మొదలు ప్రతిపక్షాలు నిలబెట్టిన యశ్వంత్ సార్కి హిమ్మతి ఇచ్చిండు గానీ ఎమ్మెల్యేలంతా జంపై కుర్చీలకెళ్ళి దింపినాక ఎంపీలు కూడా లొల్లిపెట్టిరట బీజేపీ అభ్యర్థినే గెలిపియాలని లేకు టీలు కూడా గోడదుంకుతారు అనుకునేవో మరి రాజకీయమమ్మా రాజకీయము ఎప్పుడు ఎట్లుంటదో ఎవరికి తెలియదు